నమస్కారం సార్ శ్రీమాత్రమ సార్ మీరు ప్రతిదానికి చెప్తుంటారు మీ జన్మజాతకంలో ఉంది ఈ నామాలు చదువుకోండి ఈ పరిహారాలు చేయండి ఎస్ చేసుకుంటూ పోతుంది జన్మజాతకంలో పూర్వజన్మ సుకృతము ఉంది ఇవన్నీ ఉన్నాయని చెప్తారు మరి చేసుకోకనే ఎట్లా పోతుంది సార్ అసలు రీజన్ ఏంటి చాలా మంచి ప్రశ్నే సార్ మీరు ఇక్కడ ఏంటంటే ఒకటి భారతం చేసుకోండి మనకి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మీ జన్మజాతకంలో మీరు ఏదైతే కర్మ చేశారో దానిలో ముఖ్యంగా సంచిత కర్మ ఆగామిక కర్మ ప్రారంభ కర్మ అని మూడు ఉంటాయి దాన్ని బట్టి మీరు అనుభవిస్తూ ఉంటారు ఓకే రైట్ కానీ ఇది ఏదైతే ఉందో ఇది యాజ్ ఇజ్గా అనుభవించాలా లేకపోతే దీనిలో ఏదైనా మార్పులు చేసుకోగలమా అంటే మార్పులు చేసుకోగలమనే చెప్తుంది శాస్త్రం నీరు ఏదైతే కర్మ ఉందో యాజ్ ఈజ్ అనుభవించాల్సిన అవసరం ఏమీ లేదు ఖచ్చితంగా మార్పులు చేసుకోగలమని చెప్తుంది అది ఎలాగా అంటే మీరు ఒక ఖైదీ ఉన్నాడు నేరం చేశాడు హత్య చేశాడు దొంగతనం చేశాడు ఏదో చేశాడు కానీ జైల్లో అనుభవిస్తున్నప్పుడు అతని యొక్క సత్ప్రవర్తన బట్టి అతనికి వేసినటువంటి ఏదైతే ఖైదు ఉంటుందో తగ్గిస్తారు జెండావందనరో రోజు ఏదో రోజు మొత్తం మీద అతను తగ్గించి మళ్ళీ విడుదల చేస్తారు ఎందుకు విడుదల చేస్తున్నారు బికాజ్ ఆఫ్ అతనిలో మార్పు వచ్చింది కాబట్టి అంతే కదా అలాగే లలితా సహస్రనామాలు కానీ ఏదైనా ఒక టెంపుల్లో సేవ చేయడం ద్వారా కానీ అంటే కేవలం ఇచ్చేయడం కాదు అక్కడ ఏదైతే కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి సహాయపడడం శారీరకంగా పనిచేయడం అక్కడికి వెళ్ళి చేయడం కానీ లేదా సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా కానీ పూర్వజన్మ కర్మలు పోతాయని చెప్పి చెప్తుంది శాస్త్రం ఖచ్చితంగా చెప్తుంది ఈ విషయాన్ని ఇందులో ఎటువంటి సందేహం కానీ డౌట్ఫుల్గా కానీ అక్కడ చెప్పలేదు ఎందుకు అంటే లలితా సహస్రనామాలు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు మొత్తం అమ్మవారే అనేటువంటి ఒక ఇది తెలుస్తుంది మీకు ఇక్కడ ఏంటంటే జ్ఞానము ద్వారా మనిషి మోక్షాన్ని పొందవచ్చు అంటుంది శాస్త్రం అంటే ఏమవుతుంది మీకు మీరు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలన్నీ కూడా ఎప్పుడు మీకు క్లియర్ అయిపోతాయి అంటే మీకు జ్ఞానం వచ్చినప్పుడు క్లియర్ అయిపోతాయి అది లలితా సహస్రనామాల ద్వారా వస్తుంది అంటే అలాగా ఇది మొ అమ్మవారే నేను ఏదో పిచ్చి ఆలోచనతో ఇది చేశాను అనేటువంటి జ్ఞానం లలిత అమ్మవారి ద్వారా వస్తుంది మనకి అది వస్తే ఈ ఇప్పటి వరకు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి జాతక చక్రం వేరు ఇక్కడి నుంచి ఆ జాతక చక్రంతో సంబంధం లేకుండా అమ్మవారి యొక్క ఎనర్జీతో మీ చక్రం మీ యొక్క లైఫ్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది ఏమనుకుంటారంటే కేవలం నేను ఏదైతే పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఉందో ఆ కర్మ మాత్రమే అనుభవించాలి నాకు ఇంకో మార్గం లేదు అనుకుంటారు అది టోటల్లీ రాంగ్ అంటారు ఆయన అలా అనుభవించేటట్టయితే మనకి రామాయణం తెలుసు కదా మీకు రామాయణంలో మన దశరథ మహారాజుకి సంతానం ఉండదు సంతానం లేదు ఫస్ట్ దశరథ మహారాజుకి లేనప్పుడు ఆయన నాకు లేదు కదా అలాగే ఉండిపోయాడా లేకపోతే పుత్ర కామేష్టి వ్రతం చేశాడా పుత్రకామ్యష్టి వ్రతం చేస్తే పాయసం ద్వారా సంతానం కలిగింది కదా అవును అంతేగాని నా జాతకం ఇంతే నేను ఇలాగే ఉండిపోతాను అని అనలేదు ఆయన అనలేదు పుత్రకామ్యష్టి వ్రతం చేసుకొని సంతానాన్ని పొందాడు అలాగే అంటే రెమెడీస్ ఎలా పనిచేస్తాయని చెప్తున్నాను ఆయన మీకు మీకు అదే రామాయణంలో ఆఖరిలో రాముడు యుద్ధం చేస్తూ ఉంటాడు రావణాసురుడితో ఎంత యుద్ధం చేసినా కానీ ఎన్ని బాణాలు వేస్తున్నా అతను తలలు పోతుంటాయి మళ్ళీ ములుస్తూ ఉంటాయి పడిపోతుంటాడు మళ్ళీ లేస్తుంటే రాముడికి విసుగు వచ్చేస్తుంది అర్థం కాదు ఏమిటిది ఎన్నిసార్లు కొడుతున్నా లేస్తున్నాడు అసలు ఏమిటి పరిస్థితి ఎప్పుడు చంపుతానని అయిపోతాడు రాముడు ఒక టైంలో ఎంత వేస్తున్నా మళ్ళీ బతుకుతున్నాడు ఇప్పుడు ఒకసారి వేస్తే చచ్చిపోతే వేరే విషయం మళ్ళీ బతుకుతుంటే ఇంకెప్పుడు చంపుతావు అనిపిస్తుంది మనకి కాళ్ళు చేతులు పోయినా సరే బతుకుంటాడు తలబోతుంటే మళ్ళీ తలొస్తుంది కదండి అసలు తలబోతే మనిషి చచ్చిపోవాలి కదా మళ్ళీ తలొస్తుంది ఏమిటి పరిస్థితి అన్నప్పుడు అప్పుడు అతని గురువు అగస్య మహర్షి అగస్య మహర్షి అక్కడికి వస్తాడు అప్పటికప్పుడు వస్తాడు వచ్చి రామా నువ్వు ఏం చేస్తావంటే ఈ యొక్క ఆదిత్య హృదయం పఠనం చేయి చేస్తా నువ్వు విజయం పొందుతావు అని చెప్తాడు ఆదిత్య హృదయం ఆదిత్య హృదయం అలా పుట్టింది మనకి ఆదిత్య హృదయం పుట్టడానికి కల రూట్ అనమాట అదే అది అక్కడి నుంచి పుట్టింది మనకి ఆదిత్య హృదయం అగస్య మహర్షి రాముడికి ఇవ్వడం ద్వారా మనం ఇప్పుడు అందరం చదువుకుంటున్నాం పొద్దున్నే సూర్యభగవాను చూసి ఆదిత్య హృదయం ఆ రకంగా వచ్చింది మనకి అప్పుడు ఆదిత్య హృదయ పఠనం చేసి రాముడు ఆ యొక్క రావణాసుడు మీద యుద్ధం చేసి రావణాసుడు సంహరిస్తాడు గెలుస్తాడు అంతేగాని అదే రాముడు నా జీవి నా జాతకంలో ఇంతే ఉంది నేను ఎన్నిసార్లు కొడుతు నేను ఎలాగే పడిపోకుండా లేచొస్తుంటాడు నేను గెలవని నేను అనుకోలేదు జాతకాల్లో ఎలా ఉంటే అలాగే జరుగుతుంది రెమెడీస్ పనిచేయవు అనేటువంటి దృక్ దృక్పథంలో అప్పుడు లేరు అలాగనక పనిచేయనట్లయితే అప్పట్లో మహర్షి వచ్చి రాముడికి ఆ యొక్క మంత్రోపదేశం చేసేవాడు ఆదిత్య హృదయాన్ని చేసి గెలిచేలా చేసేవాడు కాదు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి మనకేదైనా సమస్య వస్తే మనందరిలో ఒక రాముడు ఉంటాడు పోరాడే రాముడు ఒకడు ఉంటాడు మనందరికీ ఒక రావణాసురుడు లాంటి సమస్య ఉంటుంది ఆ రావణాసురుడు లాంటి సమస్యను అధిగమించడానికి ఆచ్య హృదయం చేసుకుంటే మనం గెలుస్తాం ఆ రావణాసురుడి మీద అంతే కదండి మనలో ఉన్న రాముడు ఈజ్ ఎప్పుడు గెలవాలని చూస్తూ ఉంటాడు ప్రతి ఒక్కళ్ళు రాముడు ఉంటాడు అండి ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడు ఉంటాడు ప్రతి ఒక్కళ్ళు ఒక అర్జునుడు ఉంటాడు వెక్సైపోతాడు అర్జునుడు లాగా అమ్మ నేను ఏం చేయలేను అనుకుంటున్నాడు అలాంటప్పుడు మనలో ఉన్న కృష్ణుడు మళ్ళీ మనకే చెప్తూ ఉంటాడు గీతోపదేశం చేసినట్టుగా ఆ రకంగా ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఋషులు ఏం చెప్తున్నారంటే నీ జాతకం ఇంతే నువ్వు కూర్చుండిపోవడానికి వీల్లేదు నువ్వు గెలవడానికి అమ్మవారు రకరకాల మార్గాలు ఇచ్చింది ఆ మార్గాలను నువ్వు నీ శక్తితో గెలవచ్చు భగవత్ సంబంధించినటువంటి ఈ యొక్క అనుగ్రహంతో కూడా నువ్వు ఆ శక్తిని చేకూర్చుకొని గెలవచ్చు కాబట్టి నీ జాతకం ఎలా ఉందని చెప్పి నువ్వు అలా కూర్చోవాల్సిన పని లేదు నీ జాతకం మళ్ళీ అమ్మవారిని పట్టుకుంటే ఇక్కడి నుంచి ఇంకొక జీవితం అనేటువంటిది ప్రారంభమవుతుంది ఈ ఎనర్జీ ఎప్పటికీ అయిపోయేది కాదు ఈ ఎనర్జీ ఆల్వేజ్ ఇప్పుడు నిరంతరం ప్రవహించేటువంటి ఎనర్జీ అమ్మవారి ఎనర్జీ నువ్వు దీని ద్వారా ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు అని మహర్షులు చెప్తున్నారు మనకి అంతేగాని నా జాతకం ఇంతే నేను ఇంతే నేనేమి సాధించలేననేటువంటి పిరికి మాటలు మనకి నోరిపోయలేదు ఎక్కడ మహర్షులు నీకు మార్గాన్ని చూపించారు జ్యోతిష్ శాస్త్రం ద్వారా నేను ఇంతే ఇంక అయిపోయింది అసలు అట్లా లేదు సార్ అసలు మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో కానీ వాస్తు శాస్త్రంలో ఉన్న కానీ గొప్పతనం ఏంటంటే నువ్వు బాగా బ్రతకడానికి వాట్ ఈస్ ద వే అని చెప్తున్నారు అంతే కదా నువ్వు అద్భుతమైన జీవితం జీవించడానికి వాట్ ఈస్ ద వే వాట్ ఇస్ మార్గం నువ్వు ఈ అమ్మవారి నామం ఇది ఒకటి చేసుకో చాలు నువ్వు గెలుస్తావు కలియుగంలో ఉన్న గొప్పతనం అండి అది జస్ట్ మీరు కళ్ళు మూసుకొని మీకు మనసులో నిజంగానే కొన్ని ఘోషాలు కట్టాలని ఉందనుకోండి ఉదాహరణకి మీ మనసులో రోజు అబ్బా నేను ఘోషాలు కట్టాలనుకుంటే మీరు ఘోషాలు పెట్టిన పుణ్యం వచ్చేస్తుంది మీకు అయితే ఇదేదో కపటంగా కాదు ఇలా అనుకుంటే వస్తుంది కదా నువ్వు ఊరికే మనసులో అనుకుంటే కాదు నిజంగా మీ మనసులో ఉండాలి నిజంగా మీరు వంద మందికి అన్నదానం చేయాలని మనసులో ఉండాలి అది మీకు ఆ రోజుకి కాకపోవచ్చు కానీ మీ మనసులో నిజంగా అటువంటి శుభసంకల్పం ఉంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది భగవంతుడు మనకు సహకరిస్తాడు మీరు ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు అలాంటి రోజు వంద మంది వచ్చి ఫ్రీగా అక్కడ అనాథలుగా వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళేటువంటి ఇది ప్రకృతి మనకి ఇస్తుంది మనసు అంత గొప్పది మనసు చాలా గొప్పది అని చెప్పి శాస్త్రాలను చెప్తూ ఉంటారు అందుకే ధ్యానం చేయమంటూ ఉంటారు ధ్యానంలో మీరు కనుక ఏదో అనుకుంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది ఈ రకంగా మనం జాతకం ఇలాగే ఉంది కదా నా జీవితం ఇంతే అని చెప్పి ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం ఏమీ లేదు ఖచ్చితంగా మీరు గనక దాని రూట్ ఏంటి అని తెలుసుకుని అమ్మవారిని పట్టుకోగలిగితే మీరు చేసుకున్నటువంటి పాపాలు పుణ్యాలు మూలంగా ఏర్పడినటువంటి జాతకం ఒక ఎత్తే అయితే అమ్మవారిని పట్టుకున్నప్పటి నుంచి ఇంకో జాతక చక్రం మీకు ఏర్పడుతుంది లోపల మీకు తెలియకుండా ఏర్పడుతుంది ఇన్విజిబుల్గా ఏర్పడుతుంది అది గ్రహాలు ఇవన్నీ సంబంధం ఉండకుండా ఇంకో రకంగా అమ్మవారికి అనుగ్రహం తయారుపడుతుంది ఆ జాతకం ఆ జాతకం మిమ్మల్ని అద్భుతమైనటువంటి స్టేజ్కి తీసుకెళ్తుంది ఎందుకంటే మన జీవితం మన చేతిలో ఉందన్నట్టు మనలో అమ్మవారు ఉన్నారు సార్ అమ్మవారు ఉన్నారు మనలో అమ్మవారు ఉన్నారు ఆ అమ్మవారి శక్తిని మనం గుర్తిస్తున్నాం ఆ శక్తి ఎప్పుడైతే గుర్తిస్తున్నామో మనల్ని అమ్మవారే నిత్యం చూసుకుంటూ ఉంటుంది మనకు విజయం ఎప్పటికీ ఉంటూ ఉంటుంది బట్ కాన్సెప్ట్ తెలుసుకోగలగాలి గుడ్డిగా పూజ చేయడం కాదు అమ్మవారంటే ఏంటో పూర్తి కాన్సెప్ట్ తెలుసుకోగలిగితే మీకు అప్పుడు ఉంటుంది శ్రీమాత్రే నమ